हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल आर्ट्स एंड कुकिंग। नेनु मी अनिता। ई रोज मन वीडियो लो अवकाडो सैंडविच नी एला प्रिपेयर चेसुकोवालो चूपिस्तानंडी। ई सैंडविच नी ब्रेकफास्ट लेदा स्नैक्स अप्पुडु कूडा सर्व चेयोच्चु। टेस्ट चाला बागुंटुंदी अंड तयारु चेसुकोवडम कूडा चाला ईजी। सो ई सैंडविच की कावाल्सिन पदार्थालु तयारी प्रासेस एंटो इप्पुडु चूद्दाम। अवकाडो, आनियन, कोत्तिमीर, साल्ट, निम्मकाय, पेपर पाउडर, ऑयल, ब्रेड। मुंदुगा ओक मिक्सिंग बाउल तीसुकुनी बागा पंडिनटुवंटि अवकाडोनी ई विधंगा कट चेसी बाउल लोकी ट्रांस्फर चेसुकोवाली। अवकाडोतो चाला रेसिपीस उन्नायंडी। ऑलरेडी मन चानल्लो अवकाडोतो मिल्क शेक नी एला प्रिपेर चेसुकोवालो अप्लोड चेसानु। डिस्क्रिप्शनलो लिंक्स इस्तानु, चेक चेयंडी। अयिते ई अवकाडोनी ए रेसिपीलोकी यूज चेसिना कूडा मुग्गिन तर्वातने यूज चेयाली। ఈ విధంగా ఫోర్క్ తో కాని పొటాటో మ్యాషర్ తో కాని అవకాడోని బాగా మెత్తగా ముక్కలు లేకుండా మ్యాష్ చేయాలి। ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక చిన్న సైజ్ ఆనియన్, కొద్దిగా కొత్తిమీర, టేస్ట్ సరిపడా సాల్ట్, 1 స్పూన్ నిమ్మరసం అండ్ 1/2 స్పూన్ पेपर पाउडर ने ऐड चेसी इवन्नी कूडा बागा मिक्स चेयाली। इला अन्नी बागा मिक्स चेसुकुन्न तर्वात दीनिनि ओक पक्कन पेट्टुकोंडि। ఇప్పుడు ఒక pan తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ ఆర్ బటర్ ని యాడ్ చేసి బ్రెడ్స్ ని కొంచెం ఫ్రై చేయాలి। బ్రెడ్స్ ఫ్రై చేయకుండా కూడా శాండ్విచ్ తయారు చేసుకోవచ్చు। ఇలా ఫ్రై చేసినవి తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది। మీడియం ఫ్లేమ్ లో పెట్టి 2 సైడ్స్ ఫ్లిప్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ బ్రెడ్స్ ని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ ని హాఫ్ కి కట్ చేసుకుని మనం తయారు చేసుకున్న అవకాడో మిక్చర్ ని దీనిపైన ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి। ఈ శాండ్విచ్ ని 2 వేస్ లో చేసుకోవొచ్చుండి। ఒకటి ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలో మిక్చర్ పెట్టి 2 సైడ్స్ కూడా క్లోజ్ చేయాలి అండ్ ఇంకొకటి సెపరేట్ గా మిక్చర్ ని పెట్టి అలా కూడా తినొచ్చు। నేను తీసుకున్న ఈ 1 అవకాడోకి నాకు 6 టు 8 శాండ్విచెస్ వచ్చేయండి। ఈ అవకాడో శాండ్విచ్ తయారు చేసుకోవడం చాలా ఈజీ అండ్ చాలా హెల్తీ కూడా। సో మీరు కూడా బ్రేక్ఫాస్ట్ లోకి ఆర్ స్నాక్స్ లోకి ఇలా హెల్తీగా శాండ్విచ్ ని తయారు చేసుకుని మీకు ఎలా వచ్చేయో కామెంట్ చేయండి। రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి। Thank you for watching।